नमस्ते वेलकम टू सुमन टीवी महिला भद्रता रोज रोजुक प्रश्नार्थक मारतुंदा मोन्नटिकि मोन्न A1 रेस्टोरेंट लेडीज़ वाश्रूम लोनी सीक्रेट कैमरा अमर्चिन घटना मरिचिपोक मुंदे नेडु हैदराबाद जूबली हिल्स लोनी ओक शॉपिंग मॉल रेल रूम लो कैमरा अमर्चिन घटना वेलुगु चूसिंदि दीनिपै मनतो मात्लाडेंदुकु लाइव काल लो जॉइन अवुतुन्नारु सोशल एक्टिविस्ट देवी गारु वारितो मात्लाडि मरिन्नि विषयालु तेलुसुकुंदां देवी गारु नमस्ते अंडि नमस्कारं ఎస్ తెలిసిన విషయమే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఒక షాపింగ్ మాల్లో సంబంధించిన ఒక బట్టల దుకాణంలో ఒక ట్రయల్ రూమ్లో ఏకంగా ఫోనే పెట్టి రికార్డ్ చేసేసారు కొంతమంది దుర్మార్గులు ఇంతకు ముందు మనం ఒక రెస్టారెంట్కి సంబంధించి చూసాం అందులో అయితే దానికి సంబంధించిన ఒక లేడీస్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా అనేది అక్కడ అమర్చారు అంటే కనీ కనిపించినట్టుగా ఉంటుంది ఎంతో దీక్షగా చూస్తే తెలియదు బట్ ఇప్పుడు ఈ ట్రయల్ రూమ్లో అయితే ఏకంగా ఫోనే అమర్చారు అసలు ఎలా చూడాలి ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నారు ఇది తప్పని తెలిసినా కూడా పదే పదే చేయటం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఇలా జరగడాన్ని ఎలా చూడాలంటారు మన దేశంలో వయూరిజం అంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటం అనే ఒక విపరీతమైన అనవసరమైన కుతూహలం ఒకటి బాగా పెరిగింది ఇది వయూరిజం కిందకు వస్తుంది మనకి నిర్భయ అమెండ్మెంట్స్ చేసిన దాంట్లో కూడా ఈ రకంగా విమెన్ డ్రెస్ అప్ అవుతున్నప్పుడు అండ్రెస్ అవుతున్నప్పుడు చూడటం అది నేరంగా ఉంది దాని కింద వీళ్ళ మీద సెక్షన్స్ పెట్టుంటారు బట్ రెండో విషయం ఏంటి అంటే వాళ్ళంతట వాళ్ళుగా ఈ పనికి పాల్పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది బట్ ఓవరాల్ కల్చర్ మీరు చూడండి యూట్యూబ్లో కానీ దీంట్లో కానీ అప్లోడ్ అవుతున్న వీడియోస్ ఏంటి అప్లోడ్ అవుతున్న వీడియోస్ లైవ్ డిజైన్ ఫలానా యాక్ట్రెస్ ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది పలానా యాక్ట్రెస్ ఇలాంటి ఎలా తిరుగుతోంది ఇలాంటి విషయాల మీద విపరీతమైన అనవసరమైన కుతూహలాన్ని క్యూరియాసిటీని రేకెత్తించే పనులు మన సోషల్ మీడియా విపరీతంగా చేస్తోంది రైట్ దానికి తోడు స్త్రీలని అట్లా చూడడము అనేది ఒక రకమైన కోరికలకి నిదర్శనంగానో ఇంకో దానికి నిదర్శనంగానో కనబడొచ్చు లేదు దాన్ని వాళ్ళు కమర్షియలైజ్ చేసి అమ్ముకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకో కేసు కూడా మీ దృష్టికి పెద్దగా రాలేదు అదేమిటి అంటే పిల్లల్ని వీడియో చేసి పంపిస్తున్నది కూడా ఇట్లా దొరికింది ఒకటి పెద్ద ఇష్యూ అయింది అది పిల్లల్ని అంటే పిల్లలు డిజర్వ్ అవుతున్నప్పుడు కాదు పిల్లల్ని మామూలుగా వీడియో తీసి పంపించడం అది యాక్చువల్గా పిల్లల్ని అట్లా పంపించడం అనేది చాలా పిల్లలకి సంబంధించిన ఏ రకమైన వీడియోనైనా షేర్ చేయడం అనేది అది నేరం సో ఇది ఒక రకమైన వ్యాపారంగా కూడా తయారైంది ఇప్పుడు ఈ పట్టుబడ్డ వాళ్ళు ఏ పర్పస్ తోటి అది చేశారు ఏదో కుతూహలంతోటో మిస్చోస్గానో చేశారా లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైన కోరికలు వికృతమైన కోరికలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వ్యాపారం కోసం చేశారా వీటిలో ఏ పాసిబిలిటీ అయినా ఉండొచ్చు ఎందుకంటే స్త్రీలకు తెలియకుండా వాళ్ళ శరీరాలని బజార్లో పెట్టడం తెలిసి వాళ్ళ శరీరాలను వాళ్ళు బజార్లో పెట్టుకునే వాళ్ళు నంబర్ ఆఫ్ ఉన్నారు దే ఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్ కానీ ఇది ఏంటంటే వాళ్ళకి సంబంధం లేకుండా ఒక రకంగా చెప్పాలంటే అనవేర్స్గా దొరకడం అనేది ఇంకో రకమైన ఏమంటారు దాన్ని అపెటైట్ని పెంచుతుంది విమెన్ బీయింగ్ కాట్ అనవేర్స్ అనేది కూడా ఇవాళ సైకాలజిస్టులు కొంతమంది చెప్తున్నారు ఎందుకని ఇంత ఎక్కువగా వాచింగ్ విమెన్ వైల్ దే డిజర్వ్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆమెకి తెలియకుండా ఆమె ఏమంటారు క్యాజువల్గా చేసే పనులని అబ్జర్వ్ చేయటం ద్వారా ఒక రకమైన ఇంటిమసీని ఒక రకమైన సాటిస్ఫాక్షన్ని పొందుతారు అది ఒక ఒక రకమైన కోరికలకి సంబంధించిన విషయం అని కూడా మనకి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు సో మారుతున్న సమాజంలో చాలా సంక్లిష్టమైపోతున్న మానసిక పరిస్థితుల్లో ఇట్లాంటివి ఎప్పుడైతే వ్యాపారంగా అంటే ఒక డిమాండ్ జనరేట్ అవుతుంది అన్న తర్వాత ఒక వ్యాపారంగా మారితే మనకు తెలుసు డ్రగ్స్ అమ్మడం ద్వారా డబ్బు సంపాదించుకుని బతుకుతున్న వాళ్ళు ఉన్నారని మనకు తెలుసు అట్లాగే ఇప్పుడు ఇట్లా స్త్రీలని డిజర్వ్ అవుతున్నప్పుడు తీసుకుని సంపాదించుకునే పరిస్థితులు కూడా ఏర్పడి ఉండొచ్చు సో వీ నీడ్ టు నో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్
అది నేరమని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు? కేవలం కుతూహలంతో చేస్తున్నారా? వికృతమైన ఆలోచనతో చేస్తున్నారా? వ్యాపారం కోసం చేస్తున్నారా? ఇవాళ ఇట్లా చేసిన వాళ్ళు రేపు ఎలాంటి ప్రవర్తనకి వాళ్ళు కారణమవుతారు? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అంశాలు. అండ్ అండ్ ఇక్కడ మోరల్ మనం ఒక షాప్లోకి ఎంటర్ అవుతున్నామంటే ఫుల్ మొత్తం చెకప్ చేస్తారు, ఏ వస్తువులు బయటవి లోపలికి తీసుకెళ్ళనివ్వరు. ఇక్కడ వరకు ఓకే, ఎందుకంటే వాళ్ళు భద్రత అనే విషయంలో ఆలోచిస్తున్నారు. కానీ షాప్కి వెళ్ళి అక్కడ మొత్తం షాపింగ్ చేస్తున్న కస్టమర్కి ఎంతవరకు భద్రత ఉంది? అందులోనూ లేడీ కస్టమర్ అయితే వాళ్ళకి ఎంత భద్రత ఉంది? ఇది ఖచ్చితంగా ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదంటారా? డెఫినెట్లీ అండి, నేను నేరస్తుల వైపు నుంచి చెప్పే చెప్తున్నాను. రెండోది, అది ఒక రెస్టారెంట్ కావచ్చు, అది ఒక షాపింగ్ మాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నా, వాష్రూమ్స్ ఉన్నా, లేకపోతే ఎనీ ప్రైవేట్ మూమెంట్ ఉన్నప్పటికీ, ఆర్ ఈవెన్ ఇన్ ద పబ్లిక్ మూమెంట్ పర్చేసింగ్ చేసేటప్పుడు కానీ, వాళ్ళ మీద ఏ రకమైన హెరాస్మెంట్, పర్వర్టెడ్ థింగ్స్ ఏం జరిగినప్పటికీ, దాని నుంచి భద్రత కల్పించాల్సిన బాధ్యత, దాన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆయా యాజమాన్యాల మీదే ఉంటుంది. అందుకని ఇలాంటి సందర్భాల్లో కేసు బుక్ చేయడం ఆ వ్యక్తుల మీదే కాదు, దానికి బాధ్యత వహించిన యాజమాన్యం మీద కూడా ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయీసా, లేకపోతే వాళ్ళ కస్టమర్సా, వాళ్ళని అట్లా ఎట్లా అలో చేయగలిగారు అంటే, బట్టల షాపుల్లో సెల్ ఫోన్స్ బహుశా తీసుకోరు వాళ్ళ దగ్గర నుంచి, బ్యాగ్స్ చెక్ చేస్తారు తప్ప సెల్ ఫోన్స్ తీసుకుని లాకర్లో పెట్టరు మరి. అందుకోసం వాళ్ళు మాకు తెలియకుండా చేశారు అంటే, మెన్ అండ్ విమెన్ చేంజింగ్ రూమ్స్ పక్క పక్కనే ఉండడం వల్ల ఈ అవకాశం దొరికిందా, మనకు అక్కడ ఉండే సిచ్యుయేషన్ బట్టే మనం దాన్ని కంక్లూడ్ చేయగలుగుతాం. ఏదేమైనప్పటికీ ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఎస్ డెఫినెట్గా ఒక పని ఒక ప్రదేశంలో, ఒక పబ్లిక్ ప్లేస్లో, ఒక షాపింగ్ ప్రదేశంలో ఖచ్చితంగా యాజమాన్యాల బాధ్యత భద్రతాయుతమైన చర్యలు వాళ్ళు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్స్ని, ఇఫ్ దే ఆర్ అవుట్ సైడర్స్, వాళ్ళ ఎంప్లాయీస్ కాకపోతే, వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కూడా వాళ్ళ ఇవాళ ఉన్న మోడర్న్ గాడ్జెట్స్ విషయంలో, ప్రతి దాంట్లో రహస్యమైన కెమెరాజు మీకు డైమండ్ డజన్ ఇక్కడ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నప్పుడు, వాటిని కంట్రోల్ చేయడం ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఒక ప్రశ్న మనం వేసుకుంటాం. ఫైనల్గా చెప్పండి అండి, వీటన్నిటిని అరికట్టాలంటే ఎలా, ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు అడుగు ముందుకు వేయాలి, ఎవరు చెప్పాలి? ఈ ఈ ఒక రకంగా చెప్పాలంటే, మనం ఒక ఒక చేంజింగ్ జనరేషన్ జెడ్ని చూస్తున్నాం. చేంజింగ్ జనరేషన్ జెడ్తో పాటు మన చేతిలో ఉండే గాడ్జెట్స్, విస్ఫోటనమైన అన్కంట్రోలబుల్ సోషల్ మీడియా, అన్కంట్రోలబుల్ డిజైర్స్, అన్కంట్రోలబుల్ మనం గతంలో ఎప్పుడు ఊహించినటువంటి ప్రవర్తనలు, ఎప్పుడు ఊహించినటువంటి కోరికలకు సంబంధించిన డిమాండ్స్ ఇవాళ మన ముందున్నాయి. ఒక విపరీతంగా మారుతున్న సమాజము, విపరీతమైన వేగంతో మారుతున్న ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి అనూహ్యమైన మార్పుల్ని, మనం ఊహించినంత దుర్మార్గమైన నీచమైన కోరికల్ని రెచ్చగొడుతున్న సమాజంలో మనం ఉన్నాం. వాట్ ఎవర్ ఈ సెడ్ అండ్ డన్, నేను మోడర్నిటీకి వ్యతిరేకం కాదు, కానీ ఈ మోడర్నిటీ తెచ్చే ఈ మార్పుల్ని మనలాంటి సమాజాలు ఎట్లా టేక్ ఓవర్ చేస్తాయి, వాటిని ఎలా భరిస్తాయి, వాటిని ఎట్లా అర్థం చేసుకుంటాయి? మనకి పేరెంటింగ్ అనేది అంటే, మా తాత ముత్తాతలు పెంచలేదా, మేము కూడా అలానే పెంచుతాం అన్నట్టుగానే ఇవాళ మన పేరెంట్స్ ఉన్నారు. మా పిల్లల్ని ఇలా అవమని మేము చెప్పామా అన్నట్టుగానే ఉన్నారు. కానీ అసలు పిల్లల్ని అర్థం చేసుకోవటంలో, పిల్లల్ని ఏ మేరకు మనం ఎట్లాంటి జాగ్రత్తలు నేర్పాలి అనే దాంట్లో అసలు అది ఎవరికైనా సాధ్యమవుతుంది? అంటే సింపుల్గా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లల చేతికి కెమెరా ఇచ్చి, అంటే ఐ మీన్ ఫోన్ కెమెరా ఇచ్చి, సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లలు ఫోటోలు తీస్తుంటే ఆనందపడిపోయే దగ్గర మనం ఉండి, అసలు ఎవరిని తీయాలి, తీయకూడదు, వై ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అనేది మనం పేరెంట్స్కి ఎంతవరకు చెప్పగలుగుతున్నాము? అట్లాగే స్కూల్స్లో టీచర్స్కి, చాలామంది టీచర్స్ వాళ్ళ పిల్లలు, పసిపిల్లలతో సహా వాళ్ళ ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు, అది అది ప్రమాదకరం అని మనం ఎట్లా చెప్పగలుగుతున్నాము? ఇట్లా చూసుకుంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఈ ఆధునిక టెక్నాలజీ మనకు తీసుకొచ్చిన ఉత్పాతం ఏదైతే ఉందో, దీని నుంచి భద్రతలు చెప్పేవాళ్ళు, ఒక ప్రవర్తనా నియమాలు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. మా ఒక ట్రైన్లోనో బస్సులోనో కూర్చుంటాం, పక్కన ఆ పిల్లవాడు తీసేసి శుభ్రంగా సినిమా చూస్తూ ఉంటాడు, అది ఏ రకమైన సినిమా మనకు తెలియదు, అతను నిన్ను ఫోటో తీస్తున్నాడో లేదో కూడా నీకు తెలియదు, నువ్వేదన్నా అన్నావు అనుకో విరుచుకు పడతాడు, నువ్వు మాట్లాడవు, వాడు నోటుకు వచ్చిందంతా మాట్లాడతాడు. నువ్వు మీరు కంపార్ట్మెంట్లో చూడండి, ఐ ట్రావెల్ ఎ లాట్, కంపార్ట్మెంట్లో చూడండి, చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి
బొత్తిగా నాకు ప్రపంచంతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ట్రైన్లో ఎవడు నిద్రపోవక్కర్లేదు, నేను మాత్రం ఇది చూసుకుంటూ ఉంటాను అన్నట్టు ఉన్నారు. సో మనకి ఇప్పుడు కొత్తగా వచ్చి పడిన దాంట్లో పౌర నియమావళిలో బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేయకూడదు చేయకూడదు అని ఎట్లా చెప్తున్నామో అట్లనే బహిరంగ ప్రదేశాల్లో నువ్వు హెడ్ ఫోన్స్ లేకుండా ఈ పిచ్చి పనులన్నీ చేయకూడదు, బహిరంగ ప్రదేశాల్లో నువ్వు ఇలాంటి బూతులు చూడడము ఇదన్నీ చేయకూడదు అని ఇట్లాంటివి ప్రవర్తన నియమావళి ఒకటి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బిహేవియర్ని ఒక ఒక ఏమంటారు దాన్ని ఒక సభ్య సమాజంలో ఉండాల్సిన బిహేవియర్ని ఎలక్ట్రానిక్ బిహేవియర్ని మనం అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే విచ్చల విడిగా చేతిలోకి మనకు ఒకటి వస్తే పిచ్చివాడి చేయికి రాయి దొరికినట్టుగా ఒత్తేయచ్చు అనుకునే మిస్యూస్ నేచర్ కూడా చిలిపితనం కూడా పిల్లల్లో ఉండటం అనేక నేరాలకి తెలిసి తెలియకుండా కారణమవుతుంది. దేర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ టు దిస్ సింగిల్ థింగ్ అండి. ఒక చిన్నదానికి అనేక కోణాలు ఉన్నాయి, అనేక కోణాల నుంచి మనం ఆలోచించాలి. ఒక ఒక యజమానో ఒక పిల్లవాడినో లేకపోతే ఒక తీసిన వాడినో కాకుండా ఒక ట్రెండ్ కింద, ఇది ఒక ధోరణి కింద, ఇది ఒక అలవాటు కింద, ఇది ఒక సాహసం కింద, లేకపోతే ఇది ఒక చిలిపితనం కింద ఎందుకుని వస్తోంది ఎదుటివాళ్ళ ఏరియాలోకి, ఎదుటివాళ్ళ హక్కుల మీదకి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించవచ్చు అనే ధోరణి సమాజంలో ఎందుకు వస్తోంది అనేది పెద్ద ప్రశ్న. దానికి ఒక సమాధానం కావాలి, వస్తుందని భావిద్దామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి.